హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఇన్ఫినిటీ ఆస్ట్రలాజికల్ సైన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆస్ట్రలాజికల్ సైన్స్ ద్వారా జాతక పరిశీలన అనేది ఏ విధంగా చేస్తారు, అలాగే నిహంతక దశ జాతకంలో ఉంటే ఎలాంటి మార్పులు జరుగుతాయి, నిహంతక దశ లేనప్పుడు జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఇలాంటి విషయాలను కొంతమంది జాతక పరిశీలన ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. అయితే ఇవాళ్టి రోజున నీచగ్రహ దోషాల గురించి, ఉచ్చగ్రహ దోషాల గురించి, ఈ దశలు ఉంటే జాతకంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇన్ఫినిటీ ఆస్ట్రలాజికల్ సైన్స్ సంస్థ నుండి పటేల్ జి నారాయణ రెడ్డి గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మాకు గత ఎపిసోడ్లలో నిహంతక దశ గురించి కొంతమంది జాతకాలు పరిశీలన చేసి మాకు ఎంతో చక్కగా వివరించారండి, మాకు అర్థమయ్యేలాగా. అయితే ఇవాళ్టి రోజున ఉచ్చగ్రహ దోషాల గురించి తెలియజేస్తారండి. అసలు ఉచ్చగ్రహ దోషాలు అంటే ఏమిటంటారు? ఈ ఉచ్చగ్రహాలకు సంబంధించి జాతకంలో ఉన్నా సరే కొంతమందికి జాతక పరిశీలన చేసినప్పుడు ఇవి ఫలించవు, ఎందుకని అంటారు సార్? ఉచ్చగ్రహము నీచగ్రహము అంటే ప్రతి జాతకంలో ఒక పర్టికులర్ డిగ్రీలో ఒక ప్లానెట్ ఉన్నప్పుడు అది ఉచ్చమవుతుందండి, తర్వాత ఆ పర్టికులర్ డిగ్రీలోనే నీచమవుతుంది. అలా కాకుండా మొత్తం భావమంతాలు అవదండి. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో రాశి చార్ట్లో ఉండే ప్లానెట్ భావములో మారిపోతుంది. సో ఆ మిడ్ పాయింట్స్ కూడా అవసరం అప్పుడు. సో ఉచ్చమైన ప్లానెట్ ఆ పర్టికులర్ డిగ్రీలో ఉచ్చమైంటే దాని ఫలితాలు రావాలి. కొన్ని సందర్భాల్లో రావు, ఎందుకంటే ఒక్కొక్కసారి నవాంశంలో ఉచ్చమైన గ్రహం నీచమైపోతుంది. అలాంటి సందర్భాల్లో ఆ దశ ఫలించదు. అలాంటివి చాలా ఉన్నాయండి. అది మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను. అలాగే సార్. దిస్ హారోస్కోప్ బిలాంగ్స్ టు వన్ ఇండస్ట్రియలిస్ట్ వాజ్ బార్న్ ఆన్ 2/9/1955 13:30 PM తిరుచెందూర్ ఇన్ తమిళనాడు. ఈ హారోస్కోప్లో చూడండి ప్లానెటరీ ప్లేస్మెంట్స్ ఇలా ఉన్నాయి. రాహు, సాటర్న్, మెర్క్యూరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉచ్చగ్రహాలు. ఫస్ట్ మనం ఉచ్చగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓకే, ఇక్కడ ఈ హారోస్కోప్లో జూపిటర్ గురు ఉచ్చం అండి, బృహస్పతి. తర్వాత మెర్క్యూరీ ఉచ్చంగా ఉన్నాడు, భావంలో కూడా ఏం మార్పులు లేవు. ఇది సాటర్న్ ఉచ్చం అండి. ఇతను 1955 నైన్త్ మంత్ రాహుదశలో జన్మించాడు. ఆ తర్వాత రాహుదశ 1961 నుంచి జూపిటర్ దశ స్టార్ట్ అయిందండి ఇతనికి. సార్, ఈ గ్రహాలు అనేవి కొన్ని ఉచ్చంలో ఉన్నాయని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు సార్? ఆ పర్టికులర్ గ్రహము ఆ భావములో ఆ పర్టికులర్ డిగ్రీలో, ఇప్పుడు సాటర్న్ ఈ భావంలో తులారాశిలో పర్టికులర్ డిగ్రీలో ఉంటే ఈ గ్రహం ఉచ్చమని, అలాగే జూపిటర్ కూడా, తర్వాత మెర్క్యూరీ కూడా. సో అది తెలుసుకోవచ్చు అండి, అదేమి ఇబ్బంది లేదు. భావములో మార్పు రాకూడదు. ఇది ఆ మిడ్ పాయింట్స్ మారినప్పుడు దాని ఎఫెక్ట్ అంతగా ఫలించదు. సో అందుకని చరిత్ర చక్ర లేకపోతే భావచక్రంలో కూడా వీటి గమనాలు గమనించాలి. సో ఇతనికి రాహుదశ 1955-61 జరిగిందండి. ఆ తర్వాత జూపిటర్ ఉచ్చమైన జూపిటర్ దశ స్టార్ట్ అయిందండి ఇతనికి 1961లో. చూడండి, ఇతనికి జూపిటర్ ఇక్కడ నుంచి 8వ ఇంటి ఉన్నాడు, 8వ రాశిలో కర్కాటకంలో ఉన్నాడు, అక్కడ ఇతను ఉచ్చము. ఓకే, మెర్క్యూరీ 10వ ఇంటి ఉన్నాడు, 11న సాటర్న్ ఉన్నాడు. ఓకే, 12న రాహు. సో ఇక్కడ సాటర్న్ ఉచ్చమే, మెర్క్యూరీను ఉచ్చమే, జూపిటర్ ఉచ్చమే. సో ఈ జూపిటర్ దశ బాగా జరగాలండి యాజ్ ఎ రూల్. బట్ మీరు చూస్తే ఇతనికి ఏమి జరగలేదు, ఎందుకంటే ఈ సాటర్ను ఉచ్చమైనాడు. ఈ ఉచ్చమైన గ్రహము 10వ ఇంట్లో జూపిటర్ ఉంటాడు. ఇక్కడ నుంచి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ సాటర్న్కి 10వ ఇంట ఆస్పెక్ట్ ఉంది. సో ఈ ఉచ్చమైన సాటర్ను, ఉచ్చమైన జూపిటర్ని చూస్తాడు ఇక్కడ.
దానివల్ల మొత్తం ఈ జూపిటర్ దశ ఇది ఎలా అని తెలియదండి. తమిళ్లో ఒక నానుడు ఉంది, ఏమంటే ఉచ్చం ఉచ్చాయి పార్తాల్, అంటే ఉచ్చగ్రహం ఇంకో ఉచ్చగ్రహాన్ని వీక్షిస్తే అలా జరుగుతుందని. బట్ సైంటిఫిక్గా దీనికి ఏం ఆధారాలు లేవు, బట్ రియల్ మీరు ప్రిడిక్షన్ చూస్తే జరిగింది ఇది. ఇతను ఉన్నాడు ఇప్పటికీ, అడిగి తెలుసుకోవచ్చు కూడా. ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఈ మొత్తం జూపిటర్ దశ కొలాప్స్ అయిపోయిందండి 16 సంవత్సరాలు. ఆ తర్వాత ఇమీడియట్గా సాటర్న్ దశ స్టార్ట్ అయిందండి ఇతనికి, అది 19 సంవత్సరాలు. సో 16 ప్లస్ 19 ఇయర్స్ టోటల్ కొలాప్స్ అయిపోయిందండి. ఓకే, అదేమంటే ఉచ్చగ్రహము మరో ఉచ్చగ్రహాన్ని చూడడం వల్ల అని ఒక డిక్టం ఉంది, అది తమిళంలో ఉంది. అది దాని వలన కాదా అనే సైంటిఫిక్గా దీనికి ఒక బేస్ లేవండి. సో అది కనుక్కోవాలి. తర్వాత అతనికి ఈ బుధదశ స్టార్ట్ అయిందండి 96 టు 2013. మనము ఇందాక చర్చించుకున్నట్టు ఈ మెర్క్యూరి తన స్వక్షేత్రంలో ఉచ్చమై ఉన్న ఇతను నిహంతక ప్లానెట్ అండి ఈ జాతకానికి. సో ఇతని దశ వచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం ఇంకా టోటల్ పోయిందండి. సో ఇక్కడ 16 ప్లస్ 19 ప్లస్ 17 ఇయర్స్ మొత్తం అతని కంపెనీ కొలాప్స్ అయిపోయి కొడుకు పైలట్ చాలా చాలా లోటుపాట్లకులు ఉన్నాయి. చూడండి ఎలా దశలు ఎలా వస్తాయని, ఏం చేయలేకపోయాడు అతను. ఇవేమో అన్ని పెద్ద దశలు, 19 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ మెర్క్యూరీ దశ జరుగుతుంది ఆయనకి. ఒక నెలప్పుడు ఇన్నేళ్ళు జరుగుతుంది, ఏదో నడుపుతున్నాడు కంపెనీని, ఒక నెలప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాడండి. ఒక కొడుకు పైలట్గా పనిచేస్తున్నాడు అహ్మదాబాద్లో. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమంటే ఎంత ఉచ్చముగా ఉన్నా నడవలే. ఆ తర్వాత నిహంతక డెఫినెట్ జరుగుతుందనే దానికి ఒక ప్రూఫ్, అంటే కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అది. అతను ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకొని బతకాలనుకోండి. సో ఇలాగా, సో ఇక్కడ తర్వాత నీచ, ఇప్పుడు ఇక్కడ ఉచ్చమై నవాంశంలో నీచమైన అది కూడా జరగదండి. సో అందుకని ఈ ఉచ్చ నీచాల గురించి ఆ డిగ్రీ ఏ డిగ్రీలో కరెక్ట్గా నీచమైందా ఉచ్చమైందా గమనించాలి, భావంలో చూడాలి. తర్వాత ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ డివిజనల్ చార్ట్లో అది ఏ ఇంట్లో అయిందని, కర్మస్థానమా కళత్రస్థానమా, వీటిని ఆ పర్టికులర్ చార్ట్ తీసుకుని దాంట్లో కూడా చూడాలండి. ఆ రెండులో చూసి విశ్లేషణ చేస్తే అది తెలుస్తుంది. సార్, నీచగ్రహ దశ ఉన్నప్పుడు కూడా జాతకంలో చెడు ఫలితాలు అనేవి వస్తుంటాయి కదా సార్? అయితే ఆ దశలో ఉన్నప్పుడే అది ఏ జాతకంలో అయితే ఉందో ఆ జాతకానికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. జరుగుతుందంటారు, అది నేను చెప్పాను కదండి, ఇందాక మేము విశ్లేషణ చేసిండే జాతకాల్లో చాలా వరకు నీచ దశలు కూడా బాగా జరిగాయి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ టైం లేదా దీన్ని చెప్పడానికి. నీచభంగ రాజయోగులు కూడా మీకు చెప్పాను కదా, నీచభంగ రాజయోగము లేని జాతకము, ప్యూర్ నీచమైన జాతకం కూడా బాగానే జరిగింది. అలాగే యోగాలు ఉన్న జాతకాలు, ఏమి యోగాలే కంప్లీట్గా వాళ్ళకి ఆ యోగం ఫలించనే లేదు. ఇప్పుడు కేంద్ర కోణాధిపతి యోగం చెప్పాను కదండి. ఇప్పుడు వృషభ రాశి తీసుకోండి, వృషభ లగ్నానికి సాటర్ను యోగకారకుడు అవుతాడు. మీకు కొన్ని వందలు చూపిస్తానండి వృషభ లగ్నానికి సాటర్ను కేంద్ర కోణాధిపతి అవుతాడు. సో ఆయన దశ బాగా జరగాలి 19 సంవత్సరాలు. మీరు చూస్తే అలా జరగవండి. అలాగే కుంభలగ్నానికి శుక్రుడు కేంద్ర కోణాధిపతి, అలాంటి జాతకాలు చూపిస్తానండి, మీకు ఏమి జరగవు, ఫ్లాప్ అయిపోతాయి. సో అందుకని ఇప్పుడు అది విశ్లేషణ ద్వారా కొన్ని మార్పులు జరిగాయండి. అది ఆల్మోస్ట్ దట్స్ వాట్ ఐ కాల్ ఇట్ ఇస్ ఎ సైన్స్. దాన్ని కనిపెట్టాలి అంతే. ఎప్పుడు ఒకప్పుడు జరిగేవేమో మనకు తెలియదు, బట్ ఇప్పుడు ప్రస్తుతంలో చాలా వరకు అవి జరగటం లేదు. అంటే ముందుగానే ఈ యోగాలు ఉన్నాయి, ఈ దశలు ఉన్నాయి అని చెప్పి మనం ముందే తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. తర్వాత దానికి నడుస్తాయా లేదా కూడా తెలుసుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు మెజారిటీ ఆఫ్ హారోస్కోప్స్ చూసినప్పుడు కోయిన్సైడ్ కావాలి
ఒక 100 చూసినప్పుడు అట్లీస్ట్ 85-90% మ్యాచ్ కావాలి, అప్పుడే అది ఫలిస్తుందని. 50-50 లేనప్పుడు దాన్ని ఎలా మనం డిక్టంగా తీసుకోగలము? సో అందుకని ఇప్పుడు ఈ లేటెస్ట్గా అవి చాలా మారిపోయినాయండి. నేను మీకు చెప్తాను, అది ఇప్పుడు వేరే రాజయోగమే లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. మినిస్టర్లు అయిపోతున్నారు, పెద్ద పెద్ద హయ్యెస్ట్ ఎలివేటెడ్ పొజిషన్స్కి పోతున్నారు. అది ఎందుకంటే దాంట్లో వేరే ఇంకేమో ఉన్నాయి, అవి రియల్గా నడుస్తున్నాయి. పూర్వ జన్మల కర్మ ఫలితాలు లేదు కర్మ, ఈ యోగాలే అవి కూడా. ఆ యోగాలు ముందు రాయలే, ఇప్పుడు అవి చూస్తే మెజారిటీ ఆఫ్ హారోస్కోప్స్లో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ధర్మ కర్మాధిపతి యోగము అని, కేంద్ర త్రికోణాధిపతి యోగం అని మీకు లాస్ట్ టైం చెప్పాను. ఇప్పుడు చాలా లగ్నాలకు కుజుడు సాటర్ను బద్ధ శత్రువులు, శత్రువులైనా వాళ్ళు కంజంక్ట్ అయితే కానీ వాళ్ళు ఒకవేళ కేంద్రాధిపతి కోణాధిపతి అయినప్పుడు, 9th and 7th లార్డ్ కానీ 4th లార్డ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కలిసినా కానీ వీక్షణ ఉన్నా కానీ ఆ దశ వచ్చినప్పుడు ఆ 19 సంవత్సరాలు శని దశ విపరీతంగా జరుగుతుందండి, మంచి అపర కుబేర్లు అయిపోతారు. సో ఇంతకు ముందు అవంతా జాతకాలు లేవండి. సో అలాగా మీరు అన్ని డివిజనల్ చార్ట్స్ అన్ని పరిశీలన చేసినప్పుడు అన్నీ బాగున్నా ఆ యోగం ఫలించిందంటే అలాంటివి తీసుకొని చూసినప్పుడు చాలా వరకు అవి ఫలించవు కానీ ఇది ఫలిస్తున్నాయండి. సో అందుకని ఈ కొత్త డిక్టమ్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, అది దానికి బేస్ ఉందండి. వి హ్యావ్ గాట్ కాంక్రీట్ బేస్ ఫర్ దట్. ఆ మెజారిటీ మీకు కలిసినప్పుడు అలా జరగాలి. ఈ రాజయోగాలు అనేవి కూడా ఇట్లాగే జరుగుతాయి సార్? అసలు యోగాలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? యోగాలు చాలా ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు గజకేసర యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, కేంద్ర త్రికోణాధిపతి యోగం ఉన్నాయి, చాలా యోగాలు ఉన్నాయి. రాజయోగము అలాగే దైన్యయోగాలు చాలా ఉన్నాయి. యోగం అంటే ఇట్స్ మీకు తెలుసు కదా, యోగ అంటే ఫలించేది అంతే, అది చెడు కావచ్చు మంచి కావచ్చు. సో అలాంటి యోగాలు మంచివి ఉన్నాయి, చెడు ఉన్నాయి. వాటికి మించి అవంతా ఇప్పుడు చాలా వరకు జరగటం లేదు. మీకు చూపించాను కదా గజకేశ్వర యోగం అన్న జాతకంలో, గజకేశ్వర యోగం జరగటంలే. సో అలా అలా ఉండకూడదు. ఇప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రి NTR జాతకం మీకు చెప్పాను లాస్ట్ టైము, ఆయన పుట్టినప్పుడే ఆ లగ్నంలోనే ఏర్పడింది అది, అంటే ఫస్ట్ హౌస్లో. సో మీకు చెప్పాను అది, అది చంద్రు నుంచి వచ్చిన లగ్నం కదా అది. ఇప్పుడు మీ పర్సనాలిటీ ఇది ఎవరు ఇంక మార్చలేరు. సో దట్ రిప్రజెంట్స్ ఆ పర్సనాలిటీ ఐడెంటిటీ ఉంటుంది కదా, అది ఆయన ఎక్కడ పోయినా ఆ మార్క్స్ తెచ్చుకుంటుంది అది. ఇప్పుడు ఒక అందమైన ఆమె ఉంది అనుకోండి, దానికి ఆమె ఎవరో ఏమో చదువుకుందో లేదో ఏమి చూడరు, అందాన్ని గమనిస్తారు. సో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు దానికి. అలాగ లగ్నంలో ఏర్పడిన గజకేశ్వర యోగము అతన్ని అలా చేసింది. సో అలాగా కొన్ని రాజయోగాలు పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని సెంటర్లో వచ్చిపోతుంటాయి, అలాగే దైన్యయోగాలు కూడా ఉంటాయండి. ఇన్ఫినిటీ స్వాగతం. ఇప్పుడు జాతక పరిశీలన చేసేటప్పుడు ఇట్లా ఎన్నో యోగాలు దశలు చూస్తూ ఉంటారు, కాలసర్ప దోషం కూడా చూస్తూ ఉంటారు కదా సార్? అంటే ఏదైనా వివాహం ఆలస్యం అవ్వటము, సంతానం ఆలస్యం అవ్వడము, దాంపత్యంలో అన్యోన్యత లేకపోవటము, ఇట్లాంటి వాటికి కూడా జాతకాలకు సంబంధించి కాలసర్ప దోషం ముఖ్యంగా చూస్తూ ఉంటారు కదా. అలా చెప్తుంటారు, కాలసర్ప దోషం అంటే ఏంటి సార్? కాలసర్ప దోషం అంటే ఇప్పుడు అన్ని గ్రహాలు రాహుకేతు మధ్యలో ఎక్కడో ఉంటే దాన్ని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. బట్ నేను చూసిన మెజారిటీ ఆఫ్ ది హారోస్కోప్స్లో అలా లేవండి. కాలసర్ప దోషాలు ఉన్న జాతకాలు బ్రహ్మాండంగా జరిగినాయి, అది కాలసర్ప యోగంగా పరిగణమిస్తుంది. అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అన్ని రకాలు. ఇప్పుడు ఆ 7 గ్రహాలు రాహుకేతుల మధ్య పైన కానీ కింద కానీ కోణంలో కానీ ఎక్కడున్నా బాగానే జరుగుతున్నాయండి. సో ఐ డోంట్ టేక్ దట్ ఈస్ ఇప్పుడు వాళ్ళు కాళహస్తికి వెళ్ళి పూజ చేయాలి అవి ఇవి చెప్తుంటారు, చేస్తే చేయండి, దేవుడు ఉన్నాడు అది చేయండి, నేను దాని గురించి మాట్లాడటం లేదు. బట్ అలా పోనోళ్ళు ఏమి చేయకున్నా బాగా సంసారాలు బాగున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? నేను దాన్ని పెద్దగా పట్టించుకోనండి, ఎందుకంటే అది జరిగితే పట్టించుకోవాలి. కానీ నేను చూసిన దీంట్లో అది ఏం లేదండి, 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక పేరు ఉంటుంది అంతే, అదేం పెద్ద పేరులో ఏమి లేదండి. సో బట్ అది జరగవు నా ప్రకారము, అన్నీ ఆ దోషాలు ఉన్నవి యోగాలుగా పరిణమిస్తాయి.
ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారికి ఉంది, చాలామంది ఇప్పుడు పుట్టినోళ్ళు చాలామందికి ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ హారోస్కోప్స్ చూసినప్పుడు అవి యోగంగా పరిగణమిస్తాయి. అలా పరిణమించినప్పుడు ఏమవుతాయంటే ఆ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా బాగుంటారు. చెడిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయండి, అవి కాదు కారణాలు. ఇంకే నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కేంద్ర కోణాధిపతి యోగము జరగటంలే, బట్ వేరే జరుగుతుంది, ఆపోజిట్ ఎనిమీస్ అయినా జరుగుతుంది. సో అలాంటివి జరుగుతున్నాయి, అవి ముందు రాసినవి చాలా వరకు జరగటం లేదండి. అంటే మార్పు చెందాయి అన్నమాట. ఇప్పుడు ప్లానెట్ ఇట్ హాస్ అండర్గోన్ లాట్ ఆఫ్ చేంజెస్. సో దాని ప్రకారం మనం కూడా మెజారిటీ చూసి నిర్ణయించాలి, ఇది అంతే కదండి. వందలో ఏది మ్యాక్సిమం నడుస్తుందో దాన్నే మనం డిక్టంగా తీసుకోవాలి. ఇప్పుడు యోగం అనేది ఫలిస్తే సార్, ఈ కాలసర్ప దోషం అనేది ఫలిస్తే అది యోగంగా మారి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పారు మీరు జాతకంలో కూడా. ఇప్పుడు ఒకవేళ ఫలించకపోతే ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయంటారు? అది దానికి దీనికి సంబంధం లేదండి, దానివల్ల చెడు ప్రభావం అని నేను చెప్పను. అలా చెడు ప్రభావాలు అంటే నేనేం చూడలేదు, బాగానే జరుగుతున్నాయని చెప్తున్నాను. నేను అలాంటి జాతకాలు ఇస్తాను, మీకు కావాల్సి ఉంటే ఎన్ని ఎన్ని కావాలన్నా ఇస్తాను, చూసుకోవచ్చు. అది చాలా బాగా జరుగుతున్నాయి, అది జరిగినప్పుడు కదా మనం చూడాలి. అది జాతక పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా లగ్నమే చూస్తారా సార్? రాశి కూడా చూస్తారా? రాశిని చూస్తాము, గోచారం అది లగ్నం అది రెండు చూస్తారు. బట్ మెజర్ మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ విల్ బి ప్రిడిక్టెడ్ ఫ్రమ్ లగ్న. గోచారము అప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది హారోస్కోప్స్ ఇది లగ్నం నుంచి చూస్తారు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశిని తీసుకుంటే వృషభ రాశికి లగ్నము ఏ గ్రహం అవుతుందంటారు, ఎలా చూస్తారండి అది? లగ్నం ఏదైనా కావచ్చు అండి, రాశి వేరు లగ్నం వేరు, ఇదే కావాలని ఏది పర్టికులర్ నియమం లేదండి. ఇప్పుడు ఒక లగ్నానికి చంద్రుడు ఎక్కడుంటాడో అది రాశిగా వస్తుంది, ఆ స్టార్ లార్డ్ ఎక్కడుంటాడో అది. అంతేగాని అది ఎక్కడ లగ్నాన్ని చూసే దాని ద్వారానే ఏ రాశి చెప్పగలరు? లగ్నం నుంచి ఆ రాశి, లగ్నం నుంచి కాదు చంద్రుడున్న రాశి రాశి అవుతుంది, అది గోచారం తీసుకుంటారు, లగ్నం వేరు. ఇప్పుడు లగ్నం వచ్చి మనం బిడ్డ పుట్టేటప్పుడు ఆ రోజు సన్ రైజ్ బేస్ చేసి లగ్నం ఏర్పడుతుందండి, అదే మెయిన్. ఆ లగ్నం నిర్ణయించిన తర్వాతే మొత్తము అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తీసుకుంటాము అన్ని వేరే అన్నీను. సో ఇప్పుడు బేస్ ఇదే, ఎందుకంటే వింశోత్తరి అంతా ఆ స్టార్ ఏర్పడుతుంది కదా, అక్కడ నుంచి రాసి ఆ తర్వాత అన్నీ తీసుకుంటాము. బట్ మనము ఈ దశాభుక్తులు చూసేటప్పుడు లగ్న భావం నుండి ఆ ప్లానెట్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉందో దాన్ని నిర్ణయంగా తీసుకుంటాం. అందుకని లగ్నం చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత వేరే అన్నీ చూడాలి. సో ఒక్కటే చూడకూడదండి ఇది. ఇప్పుడు బేస్డ్ ఆన్ గోచార వాట్ ఎవర్ యూ ప్రిడిక్ట్ ఈస్, అది చంద్రుని బేస్ చేసి చెప్పేది, లగ్నం అలా కాదు. అందుకని రెండు రెండు పరిణామం తీసుకొని రిజల్ట్ చెప్పాలండి. లగ్నం చూడాలి, తిథి కూడా చూస్తారు కదా సార్, రాశి నక్షత్రం, రాశి నక్షత్రము, ఎస్, ఎన్నో పాదము, పాదాలు అవన్నీ ఉంటాయి. కరెక్ట్. అంటే ఇవి ఒక రాశికి వచ్చేసి నాలుగు పాదాలు ఉంటాయి కదా సార్, వీటిని ఎలా చూస్తారు? ఈ పర్టికులర్ డిగ్రీ ఇన్ డిగ్రీలు అయినండి. సో ఆ పాదాలు ఎక్కడ, ఆ స్టార్ లార్డ్ ఏ పాదంలో ఉన్నాడని చూడడానికి అంతే, ఇంకేం లేదు అది. సో ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడతాయండి. బట్ ఈ ప్రిడిక్షన్ ఉంది కదా, ప్రిడిక్షనే మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడే అవకతవకలు జరుగుతాయి. సో అందుకని ఫస్ట్ మనకు లగ్నమే తప్పు అయింది అనుకోండి, చెప్పే అన్ని భావాలు చెడిపోతాయండి అప్పుడు. సో లగ్నాన్ని నిర్ణయించడమే చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. జాతక పరిశీలన చేసినప్పుడు ఇలాంటి దశలు ఉంటాయి, ఇలాంటి యోగాలు ఉంటాయి, ఇవి ఫలిస్తాయో లేదో అని మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అన్నారు, వీటికి పరిష్కారాలు కూడా ఉంటాయండి? పరిష్కారాలు ఉన్నాయండి అని నేను చెప్పాను, మా పద్ధతి వేరు, అది సైంటిఫిక్గా ఉంటాయి. డెఫినెట్గా పరిష్కారాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. మీకు అది వివరించాను నేను మా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను పరిష్కారాలు ఎలా ఉంటాయని. సో అన్ని ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పొచ్చండి. సో దీంట్లో ఏం సందేహం లేదు.
ఆ తర్వాత పరిష్కారాలు కూడా సైంటిఫిక్గా అది జరగాలండి. అలాంటి పరిష్కారాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తే డెఫినెట్గా జరుగుతాయి. సాడే సాతి ఇవంతా ఉన్నాయి కదా, అవేం అంత పెద్దగా జరగవండి జాతకంలో. నేను చూసిన పరిధిలో ఆ సాడే సాతి పీరియడ్లో కూడా అందరూ మంచి పొజిషన్స్ అలంకరిస్తారు. చెప్పాను కదా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఆ సాడే సాతి పీరియడ్లో మోదీ గారు అయ్యారు. అలాగా చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, ఫారిన్ వెళ్తున్నారు, చదువుతున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సో అందరికీ అలాగే జరగదండి. అందుకే నేను లగ్నాన్ని బట్టి మీరు నిర్ణయించాలి, దశాభక్తులు ఇవంతా చూసి ఆ తర్వాత దాన్ని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఒక గోచారంనే తీసుకుని చెప్తే అది కరెక్ట్గా ఉండదండి. అలా ఉంటే ఎలా ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతున్నారండి? 7 సంవత్సరాల్లోనే కదా అన్ని కష్టాలు వస్తాయంటారు. పదవులు ఎలా అలంకరిస్తారు? అంత గొప్ప గొప్ప పదవులు, అంతా పెళ్ళిళ్ళు జరుపుతున్నారు, చాలా పెద్ద పెళ్ళిళ్ళు, తర్వాత మంచి బంగ్లాస్ కడుతున్నారు, విద్య విదేశాలకు వెళ్ళి చదువుకొస్తున్నారు సక్సెస్ఫుల్గా. సో అన్నీ జస్ట్ గుడ్డిగా ఒకే దాని మీద జరుగుతాయి. సరే, ఇప్పుడు పూర్తి జాతక పరిశీలన చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఇవన్నీ తీసుకుంటారు, మరి ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకుంటారు కదా సార్? తప్పక. ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎందుకు తీసుకుంటారు? చూడండి, ఒక మనిషి పుట్టేటప్పుడు ప్రతి మనిషి యునిక్, అంటే ఒక మనిషిలాగా ఇంకొకరుండరు. తల్లి గర్భం నుంచి ఆ జన్మ అయ్యేటప్పుడు అదే స్థలంలో ఇంకో బిడ్డడు ఎక్కడా పుట్టాడండి భూమి మీద. ఒక స్థలంలో మీరు పిన్స్ తీసుకున్నా డిఫరెన్స్ ఉంటుంది, అంటే చేంజ్ అవుతుంది కదా. సెకండ్స్, మినిట్స్ డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎక్కడన్నా యూనివర్స్లో ఎక్కడన్నా తీసుకోండి, ఒక తల్లి ఒకే టైంలో ఒకే చోట ఇద్దరు పిల్లలు కనలేరండి, దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో అది చాలా, అందుకే ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ కదండి అది. ఇట్ ఇస్ నాట్ ఏమేది, ఇట్స్ నాట్ సూపర్ స్టేషన్ ఆర్ సంథింగ్, ఇట్ ఇస్ ద రియాలిటీ. అందుకే ఒక మనిషిలాగా ఇంకొకరు ఎక్కడ పుట్టడానికి సాధ్యంలే. ఆ టైం ఒకటే ఉండొచ్చు, ఏదో ఒకటి మారాలి కదా. సో ప్లేస్ ఎలా మనము చేయగలము? యోగాల గురించి చెప్పారు కదా సార్, మరి ఈ దశలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే ఉచ్చగ్రహ దోష దశ గురించి, నీచగ్రహ దశ గురించి తెలుసుకున్నాము, ఈ దశలు అనేవి ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయంటారు? దశల్లో రకాలు ఏమి లేవండి. దశలు మామూలుగా ఇప్పుడు గ్రహాలు, ఏ గ్రహదశ వస్తుందో ఆ గ్రహదశ వస్తుంది అంతే. సూర్య, చంద్ర, గురు, కుజ, రాహు, కేతు, ఆ పేర్లు గ్రహాల పేర్లే దశలుగా వస్తుంటాయి. వాటికి కాలము ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు శుక్రదశ అంటే 20 సంవత్సరాలు ఉంటుంది, బుద్ధ దశ అంటే 17 సంవత్సరాలు, పంతొమ్మిది, గురువు అంటే 16, సూర్యుడు అంటే 6, చంద్రుడు 10, కుజుడు 7. అలాగా పీరియడ్స్ మారుతుంటాయి. కానీ సార్ ఈ మరి ఈ దశల్లో 19 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని ఏమో 20 సంవత్సరాలు ఉంటాయి. ఈ దశల్లో మార్పులు, చెడు ఫలితాలు కొన్ని జాతకాలకి, మంచి ఫలితాలు కొన్ని జాతకాలకు ఉంటాయి అంటారా? డిపెండింగ్ అపాన్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్లానెట్స్, అవి ఎలా ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఇవన్నీ ఇవన్నిటి ద్వారా ఒక గ్రహము ఏం ఫలితాన్ని ఇస్తుందని నిర్ణయించవచ్చండి. ఆ తర్వాత వేరే చార్ట్స్ అన్ని డ్రా చేసి ఫలితాలను కూడా, ఇప్పుడు ముందు వస్తున్న ఫలితాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నాయని చూడాలండి, చూసి రెండు డిసైడ్ చేయాలండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని పర్సనల్గా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక మిమ్మల్ని ఎలా కలవచ్చు అంటారండి? పర్సనల్గా మా అడ్రస్ ఇచ్చాము, మేము హోసూరు దగ్గర, మాది ఊరు దేవిశెట్టిపల్లి అని, బెంగళూరు నుంచి 40-50 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పటికీ హైదరాబాద్లో ప్లేస్ ఉందండి, ఎవరిని కావాలంటే ఫోన్ చేస్తే మేము చెప్తాం. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఈజీగా మీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సార్ ఈరోజు మాకు కాలసర్ప దోషం గురించి, అలాగే నీచగ్రహ దశ గురించి, ఉచ్చగ్రహ దశ గురించి చాలా చక్కని వివరాలు తెలియజేశారు మాకు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఇదండి ఇవాళ ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్స్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.